74. Sullur Petala Velisivana Sri Chenkalamma Parameshwari Alayani Rashtra Vyavasaya Shakha Mantri Kakani Govardhan Reddy Darshinchi Poojalu Chesaru. Rashtramlo Vaisi Jagan Mohan Reddy Moodella Palana Vijayavantanga Poorthi Chesukunna Sandarbhanga Mantri Ammanniki Poojalu Cheyadam Jarigindi. Maro 30 Ella Patu Vaisi Jagan Mohan Reddy CM Ga Undalani Mantri Kakani Akankshistu Ammanniki Poojalu Chesaru. Sthanika MLA Kiliveti Sanchivayyato Kalisi Chengalamma Alayam Vaddaku Cherukunna Mantri Kakani Govardhan Reddy Ki Alaya Chairman Duvvuru Balachandra Reddy Swagatham Palikaru. Anantaram ఆలయంలో ప్రదక్షిణలు చేసిన అనంతరం మంత్రి అమ్మనిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎమ్మెల్యే ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి సంయుక్తంగా మంత్రికి ఆలయ మర్యాదలను అందజేశారు. మంత్రి కాకాని మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలనను అందిస్తున్నారని, మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో 141,000 కోట్ల రూపాయలు అనేక వర్గాలకు సంబంధించి వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంచివయ్యకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తానని మంత్రి తెలియజేశారు. పుణ్యక్షేత్రమైనటువంటి పొరుగు రాష్ట్రాలు కూడా ఆరాధించేటువంటి చెంగాళమ్మ పరమేశ్వరి దర్శనార్థం సూళ్ళూరుపేట రావడం జరిగింది. నా సోదరులు స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవ గారి ఆధ్వర్యంలో దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ బాలచంద్రారెడ్డి గారు, ఈవో గారు, ఇతర ప్రధానమైనటువంటి ప్రముఖులు, కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు అందరం కలిసి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాం. ఈరోజుతో ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 3 సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి శుభ సందర్భంలో ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించి జనరంజకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరో 30 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సేవలు అందించేటువంటి విధంగా ఆయనకు సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 141,000 కోట్లు